ముదై ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి తెలంగాణలో? ఇప్పటికే విద్యార్థుల సమస్యలపై అటు పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అనేక ధర్నాలు నిర్వహించారు. ఏదైతే ముఖ్యంగా గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఎన్నో అవస్థలు పడుతున్న విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం అంతపట్టు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు వేముల రామకృష్ణ ఉన్నారు. అయితే మీరు ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థి సమస్యల పట్ల ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించిన వసతులపై కావచ్చు, అక్కడ ఉన్న ఆహారానికి సంబంధించిన కావచ్చు, ఇప్పటికీ అనేక మంది విద్యార్థులు అస్వస్థ గురై చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీన్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ ఉద్యమాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? ధర్నాలు రాసరోకాల ద్వారా కూడా నిరసన తెలుపుతున్నారు. అసలు విద్యార్థుల సమస్యల పట్ల మీరు ఎట్లా మీ వైఖరిని ప్రభుత్వానికి తెలియజేస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంబటే మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఒక లిక్కర్కి శాఖ మంత్రి ఉంటాడు కానీ ఒక విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. మరి రోజు గురుకుల పాఠశాలలో పురుగుల అన్నము నీళ్ల చారు తినలేక దాదాపు 36 మంది విద్యార్థులు అకాడమిక్ అయిపోక ముందుకే చనిపోయిన పరిస్థితి మనం గురుకుల పాఠశాలలు చూస్తున్నాం. మరి గురుకుల పాఠశాలలు ఇప్పటికీ రేకుల షెడ్లలో, మరి చిన్న చిన్న బర్రల దొడ్లలో, గ్రామీణలలో గురుకుల పాఠశాలలు చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఊటకి 5 రూపాయల భోజనం గురుకుల పాఠశాలలో కేటాయిస్తారు. ఊటకి 5 రూపాయల భోజనం ఏ విధంగా సాధ్యం అని చెప్పి సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 రూపాయల భోజనం బహిరంగ మార్కెట్లో ఒక దోశ తినాలన్నా ఒక ఇడ్లీ తినాలన్నా 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటే 5 రూపాయల భోజనంకి మెనూ పాటించమంటే ఏ విధంగా వార్డన్లు పాటిస్తారు? ఒకవైపు వార్డన్ల మీద వర్క్ ఒత్తిడి పెరుగుతూ ఉంది, ఒక కేర్ టేకర్ లేరు, అనేకమైన ఇబ్బందులలో గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్తది ఏదో సృష్టించి ఏదో కొత్త ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏదో అని చెప్తా ఉన్నారు. అది పేరుకి మాత్రమే పరిమితం అవుతుంది. ప్రాక్టికల్ చూస్తుంటే గురుకుల పాఠశాల వ్యవస్థ మొత్తం దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రియంబర్స్మెంట్ కి సంబంధించిన ఇప్పటికే కాలేజీ వాళ్ళంతా కూడా నిరసన చెప్తున్నారు, దీన్ని ఎట్లా మీరు తీసుకెళ్తారు? మద్దతు తెలిపారు కదా ఫీజు. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలన్నిటితోటి ఈరోజు చర్చలు జరగడం జరిగింది. ఈరోజు విద్యార్థులు కొన్ని వందలాది మంది విద్యార్థులు మా కాలేజ్ బంద్ చేశారు అని చెప్పి మా దగ్గర అప్రోచ్ కావడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేదు అంటే బరుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయడమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బడుగు ఎంతో మంది తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు పుస్తల్తాడు అమ్ముకొని ఫీజు కట్టే పరిస్థితులలో గ్రామీణ ప్రాంతంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుంది. ఎవరు అడిగిరా అని చెప్పి మూసికి నిధులు కేటాయిస్తారు? ఎవరన్నా మేనిఫెస్టోలు పెట్టిరా? లేకపోతే ఎవరన్నా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిరా? మూసికి వేల కోట్లు లక్షల కోట్లు మూసికి కేటాయించుకుంటూ కానీ మా విద్యార్థులకు గాలికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకొని మాకు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం లక్షలాది మందితోటి మిలియన్ మార్చ్ చేసిరో అదే విధంగా తెలంగాణ ఉద్యమం లక్షలాది మంది విద్యార్థులతోటి సెక్రటరేట్ తుక్కు తుక్కు పలగొడతాం. మీ పీఠాలు దిగిపోయే రోజులు త్వరలో వచ్చాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్చిమే అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులను పట్టించుకుంటలేదు, నిరుద్యోగులను పట్టించుకుంటలేదు, ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు, రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మా పెండింగ్లో ఫీజు రంబకాలు చెల్లించకపోతే మాత్రం మీ పీఠాలు కదిలే విధంగా కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తాము. ఎందుకంటే ఆర్ కృష్ణన్న గారు పోరాటాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ అన్న గొప్ప స్కీమ్ చేసిస్తే ఈరోజు గొప్ప స్కీమ్ని నీరుగార్చే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుడో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దింపుడో తేల్చుకుంటామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు అటు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల తరపు నుంచి కూడా మేము మద్దతు తెలుపుతున్నాం, అటు గురుకుల విద్యార్థులు ఇప్పటికే ఎన్నో అవసరాలు పడ్డా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు కూడా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని కూడా అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆవేదన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ రైట్ ఇదే ఏదేమైనా కూడా ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉన్న విద్యా వ్యవస్థను ఆగం పట్టించుడు తప్ప తెలంగాణలో విద్యను మరింత మెరుగుపరచడానికి తమకంటూ ఒక విధానం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వాస్తవానికి నిజంగా ప్రతి అంశానికి సంబంధించి ప్రజలు ఎందుకు పోరాటాలు చేయాలి? బేసిక్ నీడ్స్ సంబంధించి, కనీస అవసరాలకు సంబంధించి కూడా ప్రతిదానికి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న ఒక ప్రశ్న దగ్గరే అందరూ ఆగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీన్ని ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా సాల్వ్ చేస్తుంది అనేది వేచి చూడాలి. సమాచారం అందించినందుకు రవికాంత్, ఉదయ్ సాంబా అండ్ రవీందర్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.